ఇరాన్లో ఎన్నికలు జరిగాయి. ఇబ్రహీం రైజీ ఇరాన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. ఇరాన్ రెవల్యూషన్ 1979 తర్వాత ఇంత తక్కువ ఓటర్ టర్నౌట్ వచ్చిన ఎలక్షన్స్ ఇవేనంట. దాదాపు 28 మిలియన్ల మంది ఇరానీయులు ఈ ఓటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్లో. అయితే ఇబ్రహీం రైజీ ఆయన గత 30-40 సంవత్సరాల నుంచి ఇరాన్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇరాన్ జ్యుడిషియరీకి చీఫ్, అంటే చీఫ్ జస్టిస్ ఇరాన్లో. ఆయన అల్ట్రా కన్జర్వేటివ్, చాలా కన్జర్వేటివ్ లీడర్. అలాంటి ఇబ్రహీం రైజీ ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవటం, ఇరాన్లో డొమెస్టిక్ పాలసీ ఎలా ఉండబోతోంది, ఇరాన్ అంతర్జాతీయ సంబంధాలు, తర్వాత ఈ ఇరాన్ ఎలక్షన్స్ అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి, ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. ఇరాన్లో సుప్రీం లీడర్ ఉంటారు. ప్రెసిడెంట్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ చూస్తే సుప్రీం లీడర్ ఇరాన్ లాంగ్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ విజన్ ఇవన్నీ డైరెక్ట్ చేసేది ఆయనే. అంటే ప్రెసిడెంట్ కన్నా కూడా ఎక్కువ పవర్స్ ఇరాన్లో సుప్రీం లీడర్కు ఉంటాయి. ప్రస్తుతం ఇరాన్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. ఆయన ఆశీస్సులు ఇబ్రహీం రైజీ పైన దండిగా ఉన్నాయి. అంటే 82 సంవత్సరాల అలీ ఖమేనీ ఇరాన్లో ఇప్పుడు ఇబ్రహీం రైజీని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. సుప్రీం లీడర్ ఆశీస్సులు లేకుండా ఇరాన్లో జ్యుడిషియరీ కానీ, ఇతర మత పెద్దలు కానీ, లేకపోతే ఇరాన్ ప్రెసిడెంట్ కానీ ఎవ్వరూ మనుగడ సాగించలేరు. అటువంటి పొజిషన్ సుప్రీం లీడర్ది. అయితే సుప్రీం లీడర్ అయిన అలీ ఖమేనీ 82 సంవత్సరాలు వచ్చేసి వృద్ధాప్యంలో ఉన్నారు. భవిష్యత్తులో ఇబ్రహీం రైజీ సుప్రీం లీడర్గా ఎదుగుతారన్న ఆలోచనలు కూడా అక్కడ ప్రజల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, అలీ ఖమేనీ తర్వాత వచ్చే ఇబ్రహీం రైజీ ఒకవేళ వస్తే, ప్రస్తుతం ఆయన ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు, ఈయన అల్ట్రా కన్జర్వేటివ్, చాలా ఛాందస భావాలున్న వ్యక్తి. అయితే డొమెస్టిక్గా అంటే ఇరాన్ లోపల ఆయన కొన్ని రికమెండేషన్స్ చేస్తున్నారు, కొన్ని మార్పులు తీసుకొస్తానని చెప్పి ఎలక్షన్ ప్రామిస్లు కూడా చేశారు. కరప్షన్ లేకుండా చేస్తాను ఇరాన్లో, ఇరాన్లో ఉద్యోగాలు సృష్టిస్తాను, ఇరాన్లో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాను, ఇరాన్లో స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తాను, స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ వల్లే స్ట్రాంగ్ ఇరాన్ తయారవుతుంది. ఈ విధంగా డొమెస్టికల్గా ఇరాన్లో చాలా మార్పులు, అంటే ఇరాన్ జాతీయంగా చాలా మార్పులు తీసుకొస్తానని ఆయన ప్రామిస్ చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా చూసుకుంటే 2015లో జేసిపిఓఏ, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, బారక్ హుస్సేన్ ఒబామా అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్ P5 దేశాల మధ్య ఈ డీల్ కుదిరింది. అంటే దీన్నే జేసిపిఓఏ అంటారు, P5+1 డీల్ అంటాం దీన్ని. ఈ డీల్ ప్రకారం ఈ దేశాలు ఇరాన్ పైన ఆంక్షలు తగ్గిస్తాయి. దానికి బదులుగా ఇరాన్ తన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటుంది. అంటే ఇరాన్ పైన ఆంక్షలు తగ్గిస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుద్ది. ఈ మధ్య చూస్తే తిరిగి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ పైన ఆంక్షలు పెట్టడం వల్ల, జేసిపిఓఏ డీల్ పొడిగించకపోవటం వల్ల ఇరాన్ ఆర్థికంగా బాగా దెబ్బతింది. దాంతోపాటు ఇరాన్ కరెన్సీ విలువ కూడా బాగా పడిపోయిందన్నమాట. ఈ పరిస్థితిలో ఇరాన్కి సంబంధించిన అంశాలు అంతర్జాతీయంగా కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇబ్రహీం రైజీ ఏమంటున్నారు? ఇబ్రహీం రైజీ ఈ జేసిపిఓఏ తిరిగి రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇరాన్ పైన ఆంక్షలు ఎత్తేయడానికి ఆయన కృషి చేస్తాను, ఆ విధంగా నెగోషియేషన్స్ చేస్తానని ఆయన చెప్పారు. కానీ ఇమీడియట్గా జో బైడెన్తో చర్చలు జరపడానికి ఆయన సుముఖంగా లేరంట. అంటే ఇరాన్ పైన ఉన్న ఆంక్షలు తగ్గించుకోవడానికి ఆయన కృషి చేస్తారు, కానీ ఇమీడియట్గా మాత్రం బైడెన్తో ఆయన మాట్లాడరు. అదేవిధంగా ప్రాంతీయంగా ఉన్న నైబర్స్, చుట్టుపక్కల ఉన్న దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుంటానని కూడా ఆయన చెప్పారు. కానీ ఏది ఏమైనా ఇరాన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆయనకు ముఖ్యమని కూడా ఆయన ప్రకటించారు ఒక ప్రెస్ మీట్లో మొన్న. ఇది ఇలా ఉంటే ఈయన ఎన్నిక భారత్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? మనందరికీ తెలుసు ఇరాన్ మనకు చాలా దగ్గరలో ఉన్న దేశం. ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు విధించడం, దాంతోపాటు
ఇరాన్ దగ్గర నుంచి ఈ ఆంక్షల వల్ల మనం కూడా ఎక్కువ చమురు ఉత్పత్తి కొనుక్కోలేకపోతున్నాం, ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోలేకపోతున్నాం అనమాట. సో ఇలాంటి ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఇరాన్ మీద కనుక ఆంక్షలు ఎత్తేస్తే భారతదేశం కూడా ఇరాన్తో మంచి ట్రేడే చేసుకోవచ్చు. ఇబ్రహీం రైజీ ఇరాన్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ కాగానే మన మోడీ గారు ఆయనకి విషెస్ చెప్పారు. ఇరాన్లో మోడరేట్ గవర్నమెంట్ వచ్చినా లేదా కన్జర్వేటివ్ ప్రెసిడెంట్ వచ్చినా భారతదేశం ఒకేలాగా ఇరాన్తో సంబంధాలు పెట్టుకుంటుంది. కాబట్టి రైజీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద మార్పులు, ఇరాన్ ఇండియా రిలేషన్స్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చు, కానీ చాబహార్ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇవన్నీ కూడా ఇండియా ఇరాన్ రిలేషన్స్లో చాలా కీలకం అన్నమాట. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్, ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిజం తగ్గించాలన్న ఇరాన్ కీలక పాత్ర, పక్కనే దేశం కాబట్టి. సో వీటన్నిటిలో కూడా ఇండియా ఇరాన్ రిలేషన్స్ పెరుగుపడాలంటే ముందుగా ఇబ్రహీం రైజీ ప్రభుత్వం ఈ ఇరాన్ పైన ఉన్న శాంక్షన్స్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు ఇండియాకు కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా చైనా ప్రాబల్యం ఇరాన్లో పెరుగుతుంది, చాబహార్ ప్రాజెక్టులో కూడా. దీనికి సంబంధించి కూడా ఇండియా ఇరాన్ రిలేషన్స్ చాలా క్రూషియల్. కాబట్టి భవిష్యత్తులో ఇండియా ఇరాన్ రిలేషన్స్ బాగుండాలంటే అంతర్జాతీయంగా వచ్చే మార్పులు ఇండియా ఇరాన్ రిలేషన్స్ మీద కూడా ప్రభావం చూపుతాయి. అంటే ఇరాన్ పైన శాంక్షన్స్ కానివ్వండి, లేదా చైనా ఇరాన్ సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. దాంతోపాటు అల్ట్రా కన్జర్వేటివ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, అంటే అల్ట్రా కన్జర్వేటివ్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి, ఈ అంశం కూడా ఇండైరెక్ట్గా భారత్ మీద కొంత నెగిటివ్ ప్రభావం చూపొచ్చు భవిష్యత్తులో. ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.